ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 147:11. సహోదరి సహోదరులారా, మన దేవుడైన యెహోవా మనకు తోడై మనకు నివాస స్థలముగా నివసించుచున్నాడు. ఆయన దేని నిమిత్తము ఆనందించడు కాని గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలిసత్తవయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచియున్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించియున్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలగజేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచుచున్నాడు, భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోనిది సర్వము సృజించినవాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గునిన వారికి ఆహారము దయచేయును, బంధింపబడిన వారిని విడుదల చేయును, వృడ్డివారి కన్నులు తెరవచేయువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. ఆయనే నీతిమంతులను ప్రేమించువాడు, పరదేశులను కాపాడువాడు, తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించువాడు. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, మన దేవుని ద్వారా మనకు రక్షణ కలుగును. మనము బ్రతుకు కాలమంతయు మన దేవుణ్ణి కీర్తించదము, ఆయన జ్ఞానమునకు మితిలేదు. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు అని ఆయన సెలవిచ్చును. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఆయన మహత్యము గ్రహింపశక్యము కానిది కనుక తన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన్ను స్తుతించదము, తన కొరకు ఎదురుచూచెదము. అప్పుడు ఆయన నీ యందు ఆనందించి నీ పట్ల మేలులు దయచేయును. సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.